नमस्ते वेलकम टू अवर चैनल कॉमन मैन किरण रच्चबंड कार्यक्रम की स्वागत इन मन तो किरण गार आयन तो यह चाल इंपॉर्टेंट पॉइंट त्रिपुल आर गार गत आयन थर्ड डिग्री उपयोग प्रस्तुत आयन गुरी अपडेट्स एला उन्ना किरण गार अगर मैं तेजक नमस्ते किरण गार नमस्ते सर माजी एमपी गार नरसापुर एंपी इप्पुडु एमएलए उंडी एमएलए कूटमी अभ्यर्थि आयन अलुपेरगनी पोराटमे चेशारनि चेप्पोच्चु गतंलो स्वपक्षमैनटुवंटि आयन सोंत पार्टी वैएसआर कांग्रेस पार्टी आ पार्टीलो उंडि कूडा कोद्दि कालानिकि बयटिकि वच्चि आयन ओक रकंगा आ पार्टी मीद युद्धं चेशारनि चेप्पोच्चु तर्वात तेदेपोलो जायिन अवडं कूटमी अभ्यर्थिगा उंडि उंडि नुंचि एमएलए गेलिचारु प्रस्तुतं कूडा जगन मोहन रेड्डी गारि मीद ఫైట్ చేస్తున్నారు అసలు ఆయన ఫైటింగ్ కి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది ఈ కేసులు ఎప్పుడు జగన్ మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంది 2019 లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా జగన్ మోహన్ రెడ్డి తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు అని తెలిసిన తర్వాత ఫస్ట్ మాట్లాడిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే త్రిపులార్ గారు మాత్రమే రఘురామ్ కృష్ణదాస్ గారు చేసే తప్పుల గురించి వివరంగా మాట్లాడతా ఉంటే నాకు తెలిసి 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పుడు నాకు తెలిసి 2023 లో అప్పుడు కేసీఆర్ ఇక్కడ తెలంగాణలో సీఎం ఉన్నప్పుడు ఇంకెందుకంటే వాళ్ళిద్దరికున్న స్నేహాన్ని బట్టి ఇక డైరెక్ట్ గా వాళ్ళు పోలీసులు ఏపీ నుంచి రావటం చొక్కా పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళటం ఓకే ఒక ఎంపీ అని కూడా చూడకుండా రైట్ దేశ చరిత్రలోనే ఒక ఎంపీ మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించడం ఏపీసీఐడి పోలీసులు చేశారు దీని మీద ఎలా చూస్తారు అసలు ఎవరికి అర్థం కావట్లేదు ఏపీలో ప్రజల మీద కేసులు పెడుతున్నారు వాళ్ళ ఎంపీ మీద కేసులు పెట్టాడు సీడీ వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ ఏ రకంగా ఇచ్చారు అంటే ఫేస్ కి మాస్కులు కట్టుకొని వీడియో తీస్తా గుండెల మీద కూర్చొని సంపేద్దామని వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఇది రాజ్యాంగ విరుద్ధం కదా అసలు అంబేద్కర్ రాజ్యాంగం ఎక్కడ ఉందండి గత 5 ఏళ్ళుగా 2019 నుంచి 24 దాకా రాష్ట్రానికి రాజధాని ఉందా లేదు అంబేద్కర్ రాసిన రాజధాని ఉందా లేదు రాజారెడ్డి రాజ్యం ఉంది అందుకని రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నా కూడా పోలీసులు అంటే వాళ్ళు తప్పేం కాదు అంటే రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఇలా ఉంటుందని వాళ్ళు జగన్ చెప్పారు సీఎం గారు చెప్పారు మేము చేస్తున్నాం అంతే తర్వాత ఏం జరుగుతుంది అనేది వాళ్ళు కూడా మర్చిపోయారు ఇంకా ఆయన ఏం చెప్తున్నాడంటే ఇంకో 30 ఏళ్ళు నేనే సీఎం మీరు చేసుకుంటా వెళ్ళండి అప్పుడు అక్కడి నుంచి కొట్టిన తర్వాత గుంటూరు జీజీహెచ్కి తీసుకెళ్లారు అక్కడ ఇంకో నాటకం కొట్టారు విపరీతమైన దెబ్బలు కనపడుతున్నాయి అసలు ఎక్కడ దెబ్బలు వాచిపోయి డాక్టర్ ఏమీ లేదు అని చెప్పడం డాక్టర్ ప్రభావతి ఆ ఆడిన నాటకాలు అన్ని ఇన్నిగా ఎందుకని అధికారులు కూడా ఉన్నత స్థాయి అధికారులు కూడా ప్రతి ఒక్కరిని మేనేజ్ చేశాడండి ప్రభుత్వానికి దాసం అయిపోయారు ప్రతి ఒక్కరిని వాలంటీర్ దగ్గర నుంచి నోరెత్తుతున్నారు అంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళకి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళని ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ చేయటం ఇదే ఒక టార్గెట్ పెట్టుకున్నాడు ఎగ్జాంపుల్ మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుకోవచ్చా ఎందుకంటే ఒక ఫోటోగ్రాఫర్ స్థాయి నుంచి జేబులో 100-200 లేని స్థాయి నుంచి కొన్ని వేల కోట్లు సంపాదించాడు ఇప్పుడు ఎవరు నందిగం సురేష్ అవునా వేల కోట్లు ఒక సాధారణ ఫోటోగ్రాఫర్ మీరు ఇప్పుడు పోలీసులు నందిగం సురేష్ ని ఏ విధంగా తీసుకెళ్లారు పోలీసులు అప్పుడు త్రిపుల్ ఆర్ గారిని ఏ విధంగా తీసుకెళ్లారు అంటే ఇప్పుడు పోలీసులు కనీసం నందిగం సురేష్ మీద చేయి కూడా వేయలేదు అప్పటికి బెదిరిస్తున్నాడు మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే అని చెప్పి బెదిరిస్తున్నాడు ఏది అసలు ఈ బెదిరింపు అయితే ఓడిపోయినా కానీ అంటే చింత చచ్చిన పులుసు చావలేదు అంటారు సామెత పాత మూడు సామెత ఉంది చింత చచ్చిన పులుపు చావలేదు అంటారు అంటే చింతకాయని మనం తొక్కితే దాని పులుపు అనేది ఉంటుంది కదా వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు అసలు ఇప్పటికీ ఇంకా బయటకు రావాలని చూస్తున్నాడు కానీ రాలే బయటకు వస్తుంటే ఇంకో కేసు అంటే ఆ రకంగా తప్పు చేసిన తప్పులు అలాంటివి ఏదో కల్పించి పెట్టినవి కాదు రా
జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టు తప్పుడు కేసు నేను పెట్టలా. చట్ట ప్రకారమే లీగల్ గానే చట్ట ప్రకారమే ఒక జగన్ చేసే తప్పుల గురించి ఒక్కటే మాట్లాడలేదు. వాళ్ళ పార్టీలో జరుగుతున్న రాసలీల గురించి కూడా. రాసలీల అంటే అదే అమ్మటి రాంబాబు, సంజన సుకన్య, నాకు గంట చాలు అంటాడు, అవంతి అరగంట అంటాడు, గోరంట్ల మాధవ్ డైరెక్ట్ గా వీడియో కాల్స్ చేస్తా ఉంటాడు. వీళ్ళు రసిక శిఖామణులు ఎక్కువ అంటావా పార్టీలో? అసలు డైరెక్ట్ గా వీడియోస్ వాళ్ళు మాట్లాడే మాటలు అన్ని కూడా మీడియాలో వస్తున్నాయి. వాళ్ళు తప్పులు చేస్తున్నారు, దాని గురించి వాస్తవాలు మాట్లాడుతున్నారు. ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నారు ఆయన గతంలో, దాని గురించి కనీసం బేసిక్స్ కూడా ఆయన తెలియదు అన్నట్టుగా మాట్లాడారు. టీఎంసీ అంటే తెలియదు, క్యూ సెకండ్ అంటే తెలియదు, డయాఫ్రమ్ వారంటీ తెలియదు. ప్రతి ఒక్కడు ఫస్ట్ ఏమో నీటిపారుదల శాఖ మంత్రిగా ఈయనగా ఉంది. ఈ సంవత్సరం డిసెంబర్ 2019 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తయింది అంటారు. 100 అడుగుల విగ్రహం కడతాము, 5-స్టార్ హోటల్ కడతాము, పట్టుబట్టలు పెడతాము, తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం, అంటే నాకే తెలీదు అంటే ఇంకెవ్వరికీ తెలియదు. గతంలో 2021 డిసెంబర్ అని వెటకారంగా ఒక ఆయన కుమార్ యాదవ్ అసలు ఈ బిర్ర వీగిపోయాడు. ఓకే, ఇందాక నేను అడిగినట్టుగా రఘురామ కృష్ణరాజు గారు ఉండే ఎమ్మెల్యే, ఆయన పోరాటం ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తుంది, ఆయన మీద జరిగిన దాడికి ఎప్పుడు ఆయన సాటిస్ఫై అవుతారు, చట్ట ప్రకారం ఎప్పుడు ఈ దోషులకి శిక్ష పడుతుందని మీరు? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డిని లోపలేసిన దాకా, ఇప్పుడైతే కొద్దిగా తగ్గించారు కానీ వాళ్ళ పార్టీలో ఎంపీగా ఉన్నప్పుడు రోజుకో వీడియో పెట్టేవాళ్ళు ప్రతిపక్షం బాగా ఫైట్ చేశారు. కేసులు పెట్టిన తర్వాత కొన్ని రోజులు మాత్రం కోర్టు చెప్పిన తర్వాత ఆపాడు, కానీ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశారు. అంటే వాళ్ళు చేసే అరాచకాల గురించి కోర్టు కూడా పట్టించుకోవట్లే. ఎందుకని? కేసులు పెట్టేది జగన్, కోర్టుకు రాకుండా ఉండేది జగన్. అసలు ఇన్ని వేల వాయిదాలు, సామాన్యుడు ఇప్పుడు చట్టం అందరికీ సమానం అంటారు కదా, ఎవరికి చుట్టం కదా అంటారు కదా. 10 ఏళ్ళుగా బెయిల్ మీద బతుకుతా, 16 నెలలు జైల్లో ఉండి 43,000 కోట్లు జప్తు చేసిన తర్వాత, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న కేసులు వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా కొత్తగా యాడ్ అయిన కేసులు వేరు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, అసలు గంజాయి 2 లక్షల ఎకరాలు వైజాగ్లో. 2 లక్షల ఎకరాల ఏపీలో గంజాయి ఇప్పుడు ఏపీ నుంచి తెలంగాణ కానీ వేరే ఊళ్ళకి వెళ్తుంటే, వేరే స్టేట్స్కి వెళ్తుంటే కారు బస్సులు చెకింగ్ చేస్తూ ఉంటారు. ఆంధ్ర నుంచి ఏమన్నా గంజాయి వస్తుందా అని. పక్క రాష్ట్రాల నుంచి ఎవరిని వెళ్తున్నారు అంటే బస్సులు చెకింగ్ చేస్తారు, ఇక్కడ మందు ఏమన్నా తీసుకెళ్తున్నారా అని. గత 5 సంవత్సరాలకు ఇదే జరిగింది. బూతులు తిట్టం అసెంబ్లీ సమావేశాల్లో. అసలు ఎప్పుడు కూడా శాసనసభలో బూతులు అనేది లేదు. ఈ వైసీపీ ఎప్పుడైతే గెలిచిందో కొడాలి నాని స్టార్ట్ చేశాడు. వాసిరెడ్డి పద్మ డైరెక్ట్ చెప్పింది కదా, ఏమని నన్నే బూతులు తిట్టమన్నారు అని. ఆ రోజు పార్టీ మారకుండా ఉన్నాను అంటే నేను తనకు పదవి ఇచ్చారు కాబట్టి. పదవి నిజంగా ఆ దాని గురించి ఏం చెప్పలేదు, కానీ పదవి ఉంది కాబట్టి సైలెంట్గా ఉన్నాను. ఎన్నో అత్యాచారాలు ఆడపిల్ల మీద జరిగినాయి, వాటి కారణం వైసీపీ వాళ్ళని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్పడానికి వస్తే ఇవన్నీ తెలియకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సజ్జలుగా చెప్తున్నాడు అంట. ఇవన్నీ బయటకు తెలియనివ్వకండి, రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా పర్ల, ఆడపిల్ల మీద అత్యాచారాలు జరిగినా పర్ల, తాగుబోతులు చచ్చిపోయినా పర్ల, ముత్తైదువులు ముండమోపులు అయినా పర్ల, నేను మాత్రం అధికారంలో మాత్రమే ఉండాలి. లెక్కలేని కేసులు పెట్టవచ్చు లీగల్గా, అంటే ఈ కేసులన్నీ అతని మీద పెడితే జీవితకాలం సరిపోతుంది అంటారా? ఎన్ని కేసులు అండి, బాబాయ్ కేసు, కోడికెత్తు కేసు, అది 8 ఏళ్ళు, కోడికెత్తు కేసు 6 ఏళ్ళు. ఇప్పటికి కూడా కోర్టుకు వెళ్ళిన పరిస్థితి, దీనిపైన మీరేమంటారు? దాని గురించి నేను అనేది కాదు, కోర్టు మాట్లాడాలండి. ఇంకా మనం మాట్లాడకూడదు. 6 ఏళ్ళుగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అంటే పార్ట్ 2లో తెలిసింది. ఇంక ఇది ఎన్నాళ్ళు కాదు కోడికెత్తి డ్రామా విషయం. ఇంతవరకు కూడా 2019లో బాబాయ్ని చంపారు, ఇంతవంటి ఇదేనా? 2018లో కోడికెత్తి కేసు. ఏంటండి అంటే ఈ తేలకుండా
అంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎన్ని ఇంత లాగ్ చేస్తున్నారు ఎందుకని? తాను అధికారంలోకి రావాలి అంటే ఏదో ఒక డ్రామా, ఇంట్లో వాళ్ళు ఏదో ఒక శవన్న లేవాల, ఇలాంటి డ్రామా అన్న కోర్టులు కూడా ఆలోచించాలి. సామాన్యుడికి సంపన్నుడికి ఒకే చట్టం అంటారు కదా. పేదవాళ్ళు పెత్తందారులు అనే మాట మాట్లాడుతున్నాడు. ఎవరు పేదవాళ్ళు? దేశంలోని పెద్ద పెత్తందారు అతను. అతను ఒక ఒక ఎలకను పట్టుకోవటానికి 1 కోటి రూపాయలు, నిమ్మకాయ రసం తాగటానికి 25 లక్షలు, ఎగ్ పఫ్లు తినటానికి 3.5 కోట్లు. అంటే 30 ఏళ్ళు నేనే ఉంటానని అనుకున్నాడేమో ఆయన, కూటమి ప్రభుత్వం రాదని. వాసిరెడ్డి పద్మ గారు ఏం చెప్పారు అంటే అదొక మాయాలోకంలో మేము ఉన్నామండి. 175కి 175, Y0 175, ఆడు ఈశ్వర్ గారు చెప్తాడు 9వ తారీఖు ప్రమాణ స్వీకారానికి మంచిగా ఉందా 11వ తారీఖు బాగుందా అంటాడు. చూశారుగా టిఫిన్స్, వెజ్ టిఫిన్స్, నాన్ వెజ్ టిఫిన్స్, వెజ్ మీల్స్, నాన్ వెజ్ మీల్స్, హోటల్స్ ఖాళీగా లేవు, బస్సులు ఖాళీగా లేవు, ట్రైన్స్ ఖాళీగా లేవు. సంబరాలు చేయమంటాడు, కొట్టండి చప్పట్లు అంటాడు, అసలు కొట్టండి డీజేలు, పేల్చండి బాంబులు, అసలు బీచ్ దగ్గర పెడదామా, ఋషికొండ మేము పెడదామా, అసలు ఎక్కడ పెడదాము, ఏంది ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చింది వాళ్ళకి? ఏం చేశారు అని గత 5 ఏళ్ళుగా వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ఒక్కటి చెప్పండి సార్. నేను ఇన్ని మాటలు చెప్పా కదా, డెవలప్మెంట్ పక్కన పెట్టండి సార్, ముందు అసలు నాశనం చేయకుండా చాలు కదా. రాష్ట్రానికి రాయదాని ఏది అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు తెలుసా, ఐఏఎస్ ఐపీఎస్లకి వాళ్ళకి విశాఖ స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని తీసేసి రాజధాని కడతానని చెప్పాడు అంట. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్ని ఎకరాలు తెలుసా? 25,000 ఎకరాలు. ప్రభుత్వ ఆస్తుల్ని సర్వనాశనం చేయడానికి అంకన కట్టుకున్నట్టే కదా. దీన్ని బట్టి అమూల్ డైరీని అధికారంలో ఉన్న తర్వాత వాళ్ళ దగ్గర 4,000 కోట్లు తీసుకున్నాడు. ముందుగా అడ్వాన్స్, ఎందుకంటే 2019 నుంచి ఇంకో 30 ఏళ్ళ దాకా నేనే సీఎంని, ఏపీలో ఉన్న అన్ని డైరీ పాలు మీకే పోస్తాం, 4,000 కోట్లు. కల్తీ మధ్యాన్ని తాకట్టు పెట్టి 1,000 కోట్లు అప్పు తీసుకొచ్చాడు బ్యాంకులు. అంటే ఉత్తర కొరియా కిమ్ ఉన్నాడు చూసారా, కిమ్ అమ్మ మొగుడు, కిమ్ మీద సరిపోతాడండి. ఇప్పుడు లెబనాన్ మీద, ఇప్పుడు ఇరాన్ మీద, ఇజ్రాయెల్ సంవత్సరం నుంచి దాడులు చేస్తూనే ఉంది, ఉక్రెయిన్ మీద రష్యా దాడులు చేస్తూనే ఉంది. అక్కడ ఆ దేశాలు ఎంతో నష్టపోయినాయి బాంబుల వల్ల, కానీ ఇక్కడ ఒక్క బాంబు వేయకుండా ప్రజల హృదయాల్లో పేల్చేస్తుందా? అసలు రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేయొచ్చు అంటే ఫైనాన్షియల్గా దెబ్బతీయటానికి ఒక ఉద్యోగం ఇవ్వడు, ఒక కంపెనీని రాష్ట్రానికి రానివ్వడు. నాణ్యమైన కరెంట్ అంటాడండి, నాణ్యమైన కరెంట్ అన్నాడు, 9 సార్లు పెంచాడు. ఒక లైట్ ఒక ఫ్యాన్ ఉంటే 3,000 కరెంట్ బిల్లు చేశాడు. మీటర్లు బిగించి పేదల మీద భయంకరమైనటువంటి భారం వేశాడు. ఏంటి దాని వెనక ఏముందంటారు? 8 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు. చెత్త పన్ను వేసిన చెత్త పార్టీ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఇంటికి 50 రూపాయలు. ఏదో రసిక ఏదో అంటారు కదండి ఆ పార్టీని, ఏదో కామా రసిక ఏదో. అది ఇంకా RRR గారు అయితే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, దాన్ని విడమరిచి చెప్పారు. అదేదో ఒకసారి చూసి చదువుకొని ఇంకా అది నేను మీకు దానికోసం ప్రత్యేకంగా చెప్పాలి. కామాంధ్ర పార్టీ లాగా తయారై విజయసాయిరెడ్డి 60 ఏళ్ళు దాటినాక శాంతితో, అలాగే కాకినాడకు చెందిన ఇంకొక అతను, అతను కూడా ఒక దళిత మహిళ, ఆమె దళిత మహిళే, శాంతి కూడా దళిత మహిళే, గిరిజన మహిళ. అసలు వీళ్ళకి పుట్టబోయే బిడ్డకి మెడలో బంగారు గొలుసేసాడు ఈడు విజయసాయిరెడ్డి గారు. అలాగే కాకినాడకు చెందిన ఒక రెడ్డి ఒక దళిత మహిళకి పిల్లోడు పుట్టిన తర్వాత పుట్టెంటుకలు తిరుపతిలో తీయించి ఆమె బయట రాకుండా జాగ్రత్త కాపాడుకున్నాడు. విజయసాయిరెడ్డి కాదండి, విజయసాయిరెడ్డి ఇక దువ్వాడ సీను ఉన్నాడు, దివ్యల మాధురి. వీళ్ళిద్దరు నాటకాలు అయితే దువ్వాడకి 2 కూతుళ్ళు, హైలీ ఎడ్యుకేటెడ్ 1 అమ్మాయికి పెళ్ళైంది, 2 అమ్మాయికి పెళ్ళి అవునా. ఈడు బేవస బ్యాచ్ ఈడికి మరి అమ్మాయినిచ్చి ఎందుకు గొంతు కోసారు నాకైతే తెలియదు, కానీ కోట్లు విలువ చేసే ఆస్తులు మొత్తం ఈడిపోయిన రాసిస్తే నవ్విపోదురుగాక నాగేటి సింగ్ అన్నట్టు. 60 ఏళ్ళు దాటింది, 60 ఏళ్ళు ఏంది 20 ఏళ్ళు ఆమెకి, ఆ మాధురికి ఎన్ని ఉంటాయి? 35 ఏళ్ళు ఉంటాయి.
ఆ మొగుడేమో అమెరికాలో ఉంటాడు, ఆడు 30 ఉంటుంది కానీ 40 ఏళ్ళు ఈజీగా ఉంటలేదు. సరే 40 ఏళ్ళు, మొగుడేమో అమెరికాలో ఉంటాడు, ముగ్గురు పిల్లలు ఆమెకి. ముగ్గురు పిల్లలు ఉన్నారా? ఆమెకు ముగ్గురు పిల్లలు. దానికి ఇంతకు ముందు స్టెఫనీ ఉంది, సిఐ. మరి ఇంకెంతమంది ఉన్నారో తెలీదు. వాళ్ళ ప్రాంతానికి చెందిన వాడే చెప్పాడు ఒక సిఐతో అక్రమ సంబంధం ఉంది. ఈ ముగ్గురు ఎంతమంది పుట్టారో తెలీదు. ఆ మొగుడు 12 ఏళ్ళు, అసలు 4 నెలలైందంట మొగుడితో కాపురం చేసింది. 4 నెలలు కాపురం చేస్తే, 4 నెలలు కాపురం చేస్తే ముగ్గురు ఆ పిల్లలు పుట్టారంట. మరి అది ఎట్లా ఏంటి అని నన్ను అడగబాకండి. అడగలండి, ఇది ఎందుకంటే పర్సనల్ ఇష్యూ. ఏం అర్థం కావట్లేదు, ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇప్పుడు ఈయన కూడా అంబటి రాంబాబు కూడా ఆయన మాటలు చూస్తే వైట్ అండ్ వైట్ వేసి ఏదో స్టైల్ గా గడ్డం. అసలు ఒక వీడియో అయితే ఉంది, ఏమంటాడు బాగుంటుంది, ఏం చేస్తుంది, ఇంతేనా, ఇంకేం చేయదా. అసలు అన్ని రికార్డులు ఉన్నాయి, ఇవి ఇప్పటికి కూడా బాగా వైరల్ అవుతున్నాయి కదా, బ్రహ్మాండంగా ఉన్నాయి. అమ్మ డ్రాంబాబుది ఉంది, అవంతిది ఉంది, గోరంట్ల మాధవ్ది ఉంది, రీసెంట్ గా అనంత బాబుది వచ్చిందండి. ఎవరిది? అనంత బాబుది ఎమ్మెల్సీది. అదైతే చూడలే, భయంకరంగా మనమే చూడలేకపోతున్నాం అంటే ఇంకా అసలు తట్టుకోలేమండి. అసలు వాడైతే ఇక అసలు నాది కాదు అంటారు. మొత్తం వీడియోస్ మొత్తం తట్టుకోలేవంటే ఏముంది అందులో? లేదండి, మీకు ఒకసారి ఆ వీడియో మీకు షేర్ చేస్తాను నేను. నేను ఈరోజు నైట్ 8:30-9 సేవ్ చేస్తాను, పంపిస్తాను, వాట్సాప్ చేస్తాను, చూడండి అంత భయంకరంగా. అంటే ఆ వివాహేతర సంబంధమే అతను డ్రైవర్ని చంపడానికి కారణం, దరిద్రమైనటువంటి. అదొక్కటి కాదండి, వాడు గంజాయిలో కానీ మద్యంలో కానీ వాడు చేసిన అరాచకాలు ఆడపిల్ల మీద. క్రిమినల్ని మరి అంత క్రిమినల్ని పక్కన కూర్చోబెట్టి డోర్ డెలివరీ చేశాడండి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలని వల్లే వేసేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ అనంత బాబుని పక్కనే కూర్చోబెట్టుకుంటాడు దేనికి? అంటే గంజాయి బాగా బిజినెస్ బాగా చేస్తున్నాడు. సుధాకర్ డాక్టర్ ఆయన ఎవరు? మాస్క్ అడిగిన పాపానికి ఆయన ఎంత చిత్రవద్ద చేశారో మీరు చూశారు. తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఒక దళిత మహిళ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మీద అత్యాచారం జరిగితే దానికి ఇంత మట్టికి ఏమి లేదు, ఏం మాట్లాడలా ఇంత మట్టికి. కల ఫ్యూచర్ లో వీళ్ళు మళ్ళా వస్తే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి? వస్తే పరిస్థితి ఏంటి అని తెలుసుకునే ఈరోజు వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ప్రజలు. అది ఏపీ ప్రజల విషయంలో విజ్ఞులండి, ఎందుకంటే చూశారు, బాగా గమనించారు. ఇక మనం ఎన్ని నాటకాలు ఆడాడు చూడండి. 18లో కోడికత్తి డ్రామా ఆడాడు, 19లో బాబాయిని చంపేశాడు, మళ్ళీ 24లో అధికారంలో రావటానికి గులకరాయి డ్రామా. అసలు కమల్ హాసన్ సరిపోతుంది అంటారా? కలియుగ కమల్ హాసన్ ఎవరు అంటే ఈడే జగన్మోహన్ రెడ్డి. ఎన్ని నాటకాలు అండి, తండ్రి మీద కేసేసావు, తల్లి మీద కేసేసావు, చెల్లి మీద కేసేసావు, ఏపీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, అరే మీ ఎంపీ మీద కేసేసావు, ఎవరిని వదిలిపెట్టావు చెప్పు నువ్వు. ఏం కట్టుకుపోతారు ఇట్లాంటి దుర్మార్గాలు చేసి, ఏం తీసుకెళ్తావు చెప్పు. చనిపోయిన తర్వాత నీ ఒంటి మీద మరమరాలు అని చిల్లరేస్తారు, కనీసం ఈయన తీసుకెళ్తావా అని. ఇంకా అవి కూడా తీసుకుని ఏం చేద్దామని అక్రమంగా సంపాదించావు. తాడేపల్లిలో ఓ కంప కట్టావు, ఇడుపు బాయిలో కట్టావు, పులివిందులో కట్టావు, హైదరాబాద్లో కట్టావు. ఓకే, చాలా విషయాలు మీరు వెల్లడించారు, చాలా వైకాపాలో ఉన్నటువంటి దుర్మార్గాలను కూడా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ కిరణ్ గారు. థ్యాంక్ యూ.